హాయ్ వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా వరకు తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. నిన్న గణపతి లడ్డు వేలంపాటలో అయితే అనుకోకుండా మా వారు వేలంపాట అయితే గెలిచారు. ఆ గణపయ్య ప్రసాదం అయితే మాకు ఆ గణపయ్య ఆశీస్సులతో మాకైతే దక్కింది. సో నేను ఇంతవరకు ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎప్పుడో తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు డాడీ గణేషుని లడ్డు కొన్నాడంట, అది తింటే తమ్ముడు పుట్టాడంట అన్నట్టు మా ఇంట్లో చిన్న అట్లా చెప్తూ ఉంటారు. సో అంతవరకే నాకైతే ఊహ లేదు అనుకోండి, అప్పుడు డాడీ తీసుకోవడం అవన్నీ అయితే. దాని తర్వాత డాడీ తీసుకున్నది అయితే నాకు ఎప్పుడు పెద్దగా గుర్తుకు లేదు. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము ఈ గణేషుని పండుగ అప్పుడు బయట అంటే పెళ్ళి అవ్వగానే బయట డ్యూటీస్ వల్ల బయట ఊర్లలో ఉండడము, ఆ బందోబస్తు, ఇంకా గణేషుని పండుగ కంటే డిపార్ట్మెంట్లో చాలా అడవుడి ఉంటుంది. సో అది డిపార్ట్మెంట్ ఫ్యామిలీ వాళ్ళకే తెలిసి ఉంటుంది. పిల్లలకైతే వాళ్ళ డాడీతో కలిసి బయటికి వెళ్ళి వినాయకుని చూడాలి అన్న ఒక ఆశ ఉంటుంది, కానీ బట్ అలా అసలు టైం ఉండదు. నిమజ్జనానికి అయితే ఇంకా 3 రోజుల ముందు వెళ్తారు, 3 రోజుల తర్వాత వస్తారు. ఇవన్నీ చూశాను నేను. ప్రజెంట్ ఇప్పుడు మా వారు బ్రైటర్ చేయడం వల్ల సో కొంచెం మాకు డే అంతా ఉండడు, ఒకవేళ ఉంటే 2 రోజులు కూడా ఉండడు. కొంచెం టైం అనేది పిల్లలకి దొరుకుతుంది అప్పుడు ఇప్పుడు, కానీ ఓవర్ నైట్ డ్యూటీ చేసుకొని మళ్ళీ తర్వాత తన టైం అనేది మాకు కేటాయిస్తాడు. సో అలా కొంచెం విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాంటిది ఇంకా వేలం పాటలు, గణేషుడి పండుగ దగ్గరికి వెళ్ళడము అవన్నీ అయితే ఏం లేదు. కాకపోతే చేసుకునేది పండగ రోజు మంచిగా వెల్కమ్ చెప్పి ఇంట్లో పూజలు అవి ఇవి ప్రసాదాలు మంచిగా చేసుకునేది. దాని తర్వాత ఒక రోజు వీలు చూసుకొని మన దగ్గరలో ఉన్న గల్లీలో వినాయకుని పూజ అయితే జరుపుకునే వాళ్ళము ఇద్దరం కూర్చొని పూజ మీద. కానీ ఈసారి పూజ లేదు, ఇంట్లో అంత వెల్కమ్ చెప్పలేదు, ఇంట్లో గణపయ్యని పెట్టలేదు. ఎందుకంటే పండుగ రోజు ఈయన ఫీవర్ తోటే ఉన్నాడు, నాకు అంతగా అనిపించలేదు. దాని తర్వాత ఒక 5 డేస్ దాకా ఈయన ఇంకా అలానే ఉన్నాడు. తర్వాత పిల్లలకి ఫీవర్ వచ్చింది. ఇంకా నిమజ్జనం అప్పుడు పిల్లలు వచ్చేసి పాపం ఈసారి పండుగ చూడలేదు కదా అనేసి మా ఊరికి అయితే వెళ్ళారు. వాళ్ళ నానమ్మ కాల్ చేసింది, రండి ఒక 4 రోజులు ఉండిపోదురంటే ఫీవర్ రావడం వల్ల వెళ్ళలేదు. ఇంకా 1 డే అయితే అలా వెళ్ళారు. ఇంకా వాళ్ళని తీసుకొని రావడానికని డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఊరికి అయితే వెళ్ళాడు. అక్కడ కరెక్ట్గా వేలంపాట అయితే జరుగుతుంది అంట. సో ఇంకా అనుకోకుండా ఏంటో మరి ఆ ప్రసాదం ఆశీస్సులా మరి ఏమో ఇంకా తెలియదండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా జరిగింది ప్రాసెస్ అయితే. సో నాతో కలిసి ఇప్పుడు నేను మీ సపోర్ట్తో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు ఒకలా ఉన్నా మీరు నన్ను ఇలా నడిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను ప్రసాదం అయితే పంచిపెట్టలేను. సో మీ దగ్గరికి వచ్చేసరికి అది మీకు అవుతుంది.